సికింద్రాబాద్ నగరంలో నిరసనలైన బాధితులకు అండగా హెల్ప్ ఫౌండేషన్. ముత్యాల రామదాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్ప్ ఫౌండేషన్ వారు ఈ లాక్డౌన్ సమయంలో కరోనా కష్టకాలంలో ఎంతో మందికి హైజీనిక్ ఫుడ్ ప్యాకెట్స్ పంచిపెట్టారు. తాజాగా ఆదివారం రోజు చిలకలగూడ, ప్యారడైజ్, సికింద్రాబాద్, బేగంపేట్ పరిసర ప్రాంతాల్లో భోజనం ప్యాకెట్లు అందజేశారు. హెల్ప్ ఫౌండేషన్ తరఫున అత్యంత నిరుపేద కుటుంబాలకు, వలస కార్మికులకు మరియు కూలీలకు బిర్యానీ, మామిడికాయలు మరియు వాటర్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన శ్రీకాంత్ రెడ్డి, సతీష్ శర్మ, రమేష్ గారులకు ధన్యవాదాలు తెలిపిన హెల్ప్ ఫౌండేషన్. ఈ సందర్భంగా ముత్యాల రామదాస్ మాట్లాడుతూ, కరోనా సమయంలో మా హెల్ప్ ఫౌండేషన్ తరఫున రోజుకి 1000 మందికి పైగా 2 పూట్ల భోజనం ఇస్తున్నామని తెలిపారు. యువత సేవా గుణాన్ని అలవరుచుకుని తోటి మనుషులకు సహాయపడి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి నశించిపోతున్న మానవ విలువను బ్రతికించాలని కోరుకున్నారు.